మెడారం భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేశామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఈసారి జాతరలో శాశ్వత నిర్మాణాలు చేపట్టామని, జాతీయ పండుగగా హోదా కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం తస్సారం చేయడం సరికాదంటున్న కడియం శ్రీహరితో మా ప్రతినిధి రంగనాథ్ ఫేస్ టు ఫేస్. మేడారం జాతరకు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, అసలు కోటిన్నరకు పైగా భక్తులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో జాతరకు సంబంధించిన ఏర్పాట్లపై మనతో మాట్లాడడానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి గారు ఉన్నారు. ఎంత మాట్లాడుతున్నా సార్, జాతరకు సంబంధించి ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి? ఇది గొప్ప గిరిజన జాతర. తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా లక్షల మందిలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నది. ఈ సంవత్సరము 125,000 నుంచి 150,000 వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాం. రెండవది, జాతర సందర్భమే కాకుండా సంవత్సరం పొడవునా కూడా ఈ జాతర జరుగుతున్నది. భక్తులు మొక్కులు చెల్లించుకోవడానికి, తల్లుల గద్దెలను దర్శించడానికి వస్తున్నారు. కాబట్టి ఈ మేడారం జాతరను వచ్చే భక్తులకు ఏ రకమైన అసౌకర్యం కలగకుండా శాశ్వత ప్రాతిపదికపైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆలోచించి, గత జాతరలో ఒక 160 కోట్లు, ఈ జాతరలో ఒక 80 కోట్లు, మొత్తంగా 240 కోట్ల రూపాయలతోనే శాశ్వత ఏర్పాట్లు చేస్తున్నాం. అందులో రోడ్ల నిర్మాణం కానివ్వండి, టాయిలెట్స్ నిర్మాణం కానివ్వండి, ఇక్కడ ఒక హరిత హోటల్ నిర్మాణం కానివ్వండి, ట్రైబల్ మ్యూజియం నిర్మాణం కానివ్వండి, జంపన్న బాగు మీద బాతింగ్ గార్డ్స్ కానివ్వండి, కళ్యాణ కట్టలు కానివ్వండి, ఇవన్నీ కూడా శాశ్వత ప్రతిపైన చేస్తున్నాం. అమ్మవారి గద్దెలను కూడా గత జాతరలో బ్రహ్మాండంగా గ్రానైట్తోనే వాటిని అలంకరించడం జరిగింది. ఈసారి కూడా చిన్న చిన్నగా ఉన్న రిపేర్స్ అన్నీ కూడా టేకప్ చేసి గద్దెలన్నింటినీ కూడా చక్కగా అలంకరించడం జరిగింది. దానితో పాటుగా భక్తుల కొరకు ప్రత్యేకంగా 24 గంటలు వాటర్ సప్లై, 24 గంటలు పవర్ సప్లై, 24 గంటలు మెడికల్ కేర్ కూడా అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఆర్టీసీ వారు దాదాపు 4,200 బస్సులను ఈ జాతర సందర్భంగా నడుపుతున్నారు. ఫైనల్గా చెప్పండి సార్, కొంత భక్తుల్లో కొంత ఈసారి జాతరకు సంబంధించినంత కొన్ని అనుమానాలు, ప్రధానంగా ఈ ఆదివాసీల గొడవే కానీ, ఆ తర్వాత బెల్లం ప్రసాదానికి సంబంధించి కానీ కొన్ని అనుమానాలు, వీటన్నిటికి సంబంధించి ప్రభుత్వ పరంగా ఏం చెప్తారు? ఇప్పుడే తుడుము దెబ్బకు సంబంధించిన నాయకులు కూడా నన్ను కలిశారు. వాళ్ళందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేశాను. ఇది కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, రాజకీయాలకు అతీతంగా జరిగే అతి గొప్ప జాతర ఇది. అందులో ప్రత్యేకించి గిరిజన జాతర మన పండుగ. మన పండుగను మనము డైల్యూట్ చేసుకోవడము, మన పండుగకు మనం చెడపేరు తీసుకురావడం మంచిది కాదు. మీరు సహకరించాలని విజ్ఞప్తి చేశాను. వాళ్ళందరూ కూడా తప్పకుండా మా పండుగకు మంచి పేరు వచ్చేటట్టుగానే మేము సహకరిస్తాం. మా డిమాండ్ ఉన్నది, దాన్ని మేము ప్రభుత్వంతో సంప్రదింపుల ద్వారా పరిష్కరించమని చెప్పారు. నేను కూడా చెప్పాను, మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారి గురించి తీసుకొస్తాను, జాతరకు సహకరించాలని చెప్పాను, వారు ఒప్పుకున్నారు. ఇది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి ఏర్పాట్లు చేశామని చెప్పి కడియం శ్రీహరి గారు చెప్తున్నారు.